హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డ్వాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. చాలామంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు, డ్వాక్రా రుణమాఫీ మూడో విడత ఎప్పుడు వేస్తారు ఏంటి అనేసి అయితే కనుక చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మహిళలకి ఈసారి అయితే కనుక 6,400 కోట్ల రూపాయలు అయితే కనుక శాంక్షన్ చేయడం జరిగింది. ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే, ముందుగానే ఈ బడ్జెట్ని అయితే కనుక శాంక్షన్ చేసేసారు. ఎందుకంటే ఇప్పటికే 4 విడతలుగా అయితే కనుక ఈ డ్వాక్రా రుణమాఫీ చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 2 విడతల రుణమాఫీ అయితే కనుక మహిళల అందరి అకౌంట్లో కూడా వేయడం జరిగింది. కాకపోతే రెండోసారి అయితే కనుక ఇన్ టైంకి బడ్జెట్ కుదరక, అలాగే ఒకసారి అయితే పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. రెండోసారి అమౌంట్ వేస్తామనుకున్న సమయానికి కుదరక మళ్ళీ ఒక నెలన్నర అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత అయితే కనుక మహిళలు అందరి అకౌంట్లో కూడా అమౌంట్ అయితే వేసేస్తారు. కానీ ఈసారి అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ముందుగానే మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే కనుక 6,400 కోట్ల రూపాయలు అయితే కనుక ఈ డ్వాక్రా మూడో విడత రుణమాఫీ కోసం అయితే కనుక మహిళల కోసం కేటాయించేశారు. ఇక ఎప్పుడు వేస్తారు అనే డేట్ అయితే కనుక త్వరలోనే ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని త్వరలోనే ఈ అమౌంట్ ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది అయితే కనుక అధికారికంగా డేట్ అయితే ప్రకటిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మాక్సిమం గ్రూప్కి వచ్చి 5 లక్షల వరకు కూడా రుణమాఫీ అయితే జరుగుతుంది. అంటే రుణమాఫీ 4 విడతలుగా చేసినట్లయితే ఒక్కొక్క గ్రూప్కి 125,000 రూపాయల దాకా రుణమాఫీ అయితే వస్తుంది. ఇది ఎంతకంటే మీరు 5 లక్షలు లోన్ తీసుకున్నట్లయితే ఒక గ్రూప్కి 125,000 అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా తక్కువ తీసుకున్నట్లయితే, అంటే మీరు 4 లక్షల రుణం తీసుకున్నట్లయితే కనుక ఒక్క విడతకి 100,000 రూపాయల దాకా రుణమాఫీ అయితే రావడం జరుగుతుంది. గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఒక్కొక్క మహిళ అకౌంట్లో 10,000 రూపాయలు అయితే పడవడం జరుగుతుంది. ఒకవేళ మీరు 5 లక్షలు తీసుకున్నట్లయితే ప్రతి మహిళ గ్రూప్ అకౌంట్లో కూడా 12,500 రూపాయలు అయితే పడడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే కనుక ఇది గ్రూప్ అకౌంట్లో ముందుగా అమౌంట్ అయితే క్రెడిట్ చేశారు. ఎంత రుణమాఫీ వస్తుందో టోటల్ అమౌంట్ గ్రూప్ అకౌంట్లో క్రెడిట్ చేశారు. ఆ తర్వాత ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత అకౌంట్లో అయితే అమౌంట్ వేయడం జరిగింది. అలాగే ఈసారి డ్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొత్తవైతే పెట్టడం జరిగింది. మీరు నిర్వహించే సమావేశాలకి తీర్మానాలకు అన్నింటికి కూడా మార్కులు అయితే వేయబోతున్నారు. అలాగే కొన్ని కేటగిరీలు ఏబిసిడి కేటగిరీలుగా కూడా విభజిస్తున్నారు. ఆ ఏబిసిడి కేటగిరీలు బట్టి ఈసారి లోన్లు అయితే వస్తాయని చాలా క్లియర్గా చెప్పారు. దానికి సంబంధించి పూర్తి వివరాలతో నేను వీడియో అయితే చేయడం జరిగింది. అది ఎండ్ కార్డులో ఇస్తాను, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి, అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మీరు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.